హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుష డిలైట్స్ ఈరోజు నేను చాలా హెల్దీ రెసిపీ వాము రైస్ ఎలా చేసుకోవాలో మీకు ఎలా చూపిస్తాను ఈ వాము పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది అయితే ఈ వాము యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ తెలుసుకునే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు మినప్పప్పు శనగపప్పు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వామ్ తినలేరు కాబట్టి ఇలా రైసింగ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లో నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి చీరుకులు వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి వామ్ని తరచుగా తీసుకోవటం వల్ల కడుపు నొప్పి గ్యాస్ అల్సర్స్ అండ్ ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు ఎండిమిర్చి మిర్చి వేసుకుని వేయించుకోవాలి ఉమెన్స్కి పీరియడ్స్ టైంలో కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే పావు టీ స్పూన్ వాము కొద్దిగా బెల్లం వేసుకుని తింటే మంచి రిలీఫ్ ఇస్తుంది ఇవన్నీ బాగా వేగాక దీంట్లో కొద్దిగా పసుపు సరిపడిగా సాల్ట్ చిటికడు ఇంగువ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్ వరకు రైస్ వేసుకుని ఈ అంతా ఈ రైస్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి చాలా ఈజీ అండి ఈ రైస్ చేయటం ఎప్పుడైనా మీకు రైస్ మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుందండి రైస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు దీన్ని తరచుగా తీసుకోవటం వల్ల మిల్క్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అండ్ దగ్గు జలుబు గొంతు నొప్పితో బాధపడేవారు మరిగించిన వామ్ వాటర్ని తీసుకోండి మంచి రిలీఫ్ ఇస్తుంది ఇదంతా బాగా కలుపుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వామ్ రైస్ని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి కనీసం వారానికి ఒకసారైనా ఇలా చేసుకుని తినండి ఈ రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఆకలి కూడా బాగా పుడుతుంది డైరెక్ట్గా వామ్ని తీసుకోలేం కాబట్టి ఇలా రుచికరంగా వామ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇన్ని ప్రయోజనాలున్నా వామ్ని ఇలా వామ్ రైస్లా ప్రిపేర్ చేసుకుంటే అందరికీ తప్పకుండా నచ్చుతుంది అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేసి అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్